సార్, వైఎస్ఆర్సీపీ మంత్రులు మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా ఉన్నారు అని అనుకున్నాం, కాకపోతే మళ్ళీ కూడా వాళ్ళు ప్రభుత్వం మీద మన ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం మాత్రం స్టార్ట్ చేశారు. రీసెంట్ గా అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు, అదేంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారిని ఆయన మూడు పెళ్లిని ఉద్దేశించి మాత్రమే చేశారు ఆయన. సో టీడీపీతో అలయన్స్ మాత్రం దశాబ్ద కాలం కావాలంటావు, మూడు ముళ్ళు మాత్రం 3 రోజుల్లో తెంచేస్తావని ట్వీట్ చేశారు. ఎందుకు సార్ ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిల గురించి ప్రస్తావన తీసుకొస్తారు? ఏంటి మరి ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నేతలు ఇలా విమర్శలు చేస్తున్నారు, ఏం జరగబోతుందంట? అదే అండి, ఇప్పుడు వాళ్ళకి వేరే ఇష్యూస్ ఏం దొరకట్లేదు. వాళ్ళ ఫెయిల్యూర్స్ని సమర్థించుకోవడానికి వాళ్ళకి ఏమాత్రం కారణాలు కనపట్టలేదు, ఏదన్నా సమర్థించుకునేందుకు అవకాశాలు. కాబట్టి ఎదుటివాడి బలహీనతలనన్నా విమర్శించి అది వీళ్ళ బలంగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు వ్యక్తిగతమైన విమర్శలు చేయటం అనేది రాజకీయంగా చేస్తే ప్రజలు హర్షించరండి. అందులోనూ అంబటి రాంబాబు గారు లాంటి విఘ్నులు, సీనియర్ శాసనసభ్యుడు, మంత్రి, పెద్ద వయసు ఆయన, సీనియర్, 25 ఇయర్స్ అమర్నాథ్ లాగా ఆయన చిన్న ఆయన కాదు. ఆయనకి కూడా పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు, డాక్టర్స్ చదివిన పిల్లలు ఉన్నారు. అట్లా వ్యక్తిగతంగా అట్లాంటి స్థాయిలో విమర్శిస్తే వాళ్ళ అపరిపక్వత బయటకు వస్తుంది. ప్రజలు అనేవాళ్ళు ఎవరికి ఏం వాత పెట్టాలో ప్రజలు పెడతారు. మాటకి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మొన్న మధ్య ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో స్కూల్ పిల్లల ప్రోగ్రామ్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళిళ్ళ మీద చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, అది మన పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వంశ చరిత్ర అంతా బయటికి తీసి వాళ్ళ తాతలు ముత్తాతలు ఎన్నింటి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఎంతమంది ఉంపుడు గత్తెలను పెట్టుకున్నారు, వాళ్ళ సంతానం ఎవరు, అసలు భార్యల సంతానం ఎవరు, ఈ తరంలో కూడా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఎండగట్టాడు, ప్రకటన ఇచ్చేసాడు. అంటే వంశ వృక్షం వేసి పేర్లతో సహా. ఓకే, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడడం వలన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బజార్కి ఎక్కాల్సి వస్తుంది. ఇప్పుడు ఏళ్ళ వంశాన్ని గురించి మాట్లాడరు కదండి, ఎవరైతే ఆజ్యుడు ఉంటాడో ముఖ్యంగా పెద్ద నాయకుడు ఆయనకి టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఈయన అంబటి రాంబాబు అనే ఆయన చిన్న ఒక రాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇసిన రాయిగా భావిస్తారు ఇతన్ని. ఇసినది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవును, ఆయన వంశంలోంచి తీసుకొస్తాడు, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇచ్చాడు అనుకోండి, అది పదే పదే ఎన్నికల ముందు కనుక ఇది ఒక రచ్చ అయింది అనుకోండి, అసలు వాళ్ళ ముడ్డి కింద ఇన్ని మచ్చలు పెట్టుకుని ఇతరులని ఇళ్ళు అంటాం ఏంటి అనేది చర్చలోకి వస్తుంది కదా. ఇప్పుడు అది ఒక కొంతమంది ఆడపిల్లలు కూడా రెండో పెళ్ళిళ్ళు చేసుకున్నారన్నారు వాళ్ళ బంధువర్గంలోనే. తప్పే ఉంది పెళ్ళిళ్ళు చేసుకోవటంలో, వాళ్ళ పెళ్ళికి విలువే ఉందండి. ఎవరికి ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే, అంటే చట్టమే అవకాశం కల్పించింది విడాకులు తీసుకోమని. అవును, పార్లమెంట్ ద్వారా చేసిన చట్టం అది. ఆయన కూడా కోర్టు ద్వారానే తీసుకున్నాడు. ఇదేదో కుల పంచాయతీ పెట్టో లేకపోతే ఏదన్నా అనధికారికంగా తీసుకున్నే కాదు విడాకులు కూడా. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా అట్లాంటివి తీసుకుని మరి వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా. అట్లాంటప్పుడు రాంబాబు గారు లాంటి వ్యక్తి ఆ మాటలు మాట్లాడటం, ఇప్పుడు రేపు ఎవరి పిల్లలకి రేపు ఏం జరుగుతుందో ఎవరు చెబుతాడండి? ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు చేసేవరకు మనం కానీ ఆ పెళ్ళిళ్ళు ఎంతవరకు నిలబడతాయని ఎవడన్నా చెప్పగలడా? రేపు వాళ్ళకే అటువంటి పరిస్థితి వస్తే వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? జడ్జీల పిల్లలుగా అవుతున్నాయి, డీజీపీల పిల్లలుగా అవుతున్నాయి, మినిస్టర్ల పిల్లలుగా అవుతున్నాయి, ప్రైమ్ మినిస్టర్ల పిల్లలుగా అవుతున్నాయి, అవును, చీఫ్ మినిస్టర్ల పిల్లలుగా అవుతున్నాయి. ఎవరు బాధ్యుడు? వాళ్ళ పెళ్ళికి ఏమైనా విలువ ఉందా? ఏ చిన్న కారణం మీద తీసేసుకుంటున్నారు, ఎవరు ప్రశ్నిస్తారు? కోర్టు కూడా అడగదు కదండి, వెళ్తే ఇస్తుంది. వాళ్ళకి ఏం అవసరం, నిలబెట్టాల్సిన అవసరం? ఒకసారి చెబుతారు, ఏమ్మా మీరంతా బాగా మానసికంగా సిద్ధపడి వచ్చారని అడుగుతారు. అది కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక అవకాశం ఇవ్వమన్నారు కాబట్టి. ఇప్పుడు మొన్న ఈ మధ్య అది కూడా తీసేశారు, 6 నెలల లోపు విడాకులకి దాఖలు చేయడానికి గతంలో అనుమతించేవాళ్ళు కాదు, కూల్ డౌన్ పీరియడ్ అని పెట్టేవాళ్ళు 6 నెలల తర్వాత రమ్మని. ఇప్పుడు పెళ్లి చేసుకున్న 2వ రోజు ఇద్దరు ఇల్లు కనుక పెట్టేశారనుకోండి, 5వ రోజు 6 రోజుకి టేకప్ చేస్తున్నారు, 2 వారాల్లో కౌన్సిలింగ్ చేసినట్టు చేసి ఇచ్చేస్తున్నారు. అది చట్టపరంగా జరుగుతున్నప్పుడు మీరు, ఆయన చట్టసభ్యుడు అని తెలియాలి, పెళ్ళేంటి, పెటాకులు ఏంటి, ఏం జరుగుతున్నాయి ఇవన్నీ అని. అంతేగాని ఆయన్ని విమర్శించే తొందరలో ఇలాంటివి చేస్తే ప్రజలు ఏదైనా మీరు చేసిన మంచి పనులు చెప్పండి, ఆయన అయితే అధికారంలోకి రాలేదు, అవినీతి చేయలేదు, ఏమైనా చేస్తే చెప్పండి. వ్యక్తిగత వివరాల గురించి ఇప్పుడు ఆయన భార్యలు పిల్లలు ఉన్నారు, ఆయన ఎవరికి ఏమి ఇవ్వదలుచుకున్నాడు ఇచ్చేశారు, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏదైనా బహిరంగంగా చెబితే అది వాల్యుబుల్. వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నప్పుడు రోజు వాళ్ళని గురించి చర్చించి
వాళ్ళని మీరెందుకు రోడ్డు మీదకి తీసుకొస్తారు? వాళ్ళు మన పిల్లలు కదా. అవును, పవన్ కళ్యాణ్ చేసుకున్న వాళ్ళు కూడా చిన్నాళ్ళే కదా, యువకులు చెబుతాయి. వాళ్ళు బతుకాళ్ళు బతుకుతున్నారు కదా, వాళ్ళకేం కంప్లైంట్ లేదు. మనం ప్రత్యేకంగా అట్లా మాట్లాడటం అనేది అసలు, అంటే ట్వీట్ చేయటం అనేది కూడా ప్రజా జీవితంలో ఉండి హర్షించదగ్గ పరిణామం కాదు ఆదిత్య గారు. నేను ఇంకోటి ఏంటంటే, పత్రికలు తర్వాత మీడియా సంస్థలు కూడా కొన్నిసార్లు అనవసరమైన విషయాల్ని, ఇప్పుడు నాగార్జున గారి అబ్బాయి మ్యారేజ్, అమ్మాయి పేరెంట్స్ సమంత ఇవన్నీ కూడా చాలా ఓవర్ ఎగ్జాజరేట్ చేసి పబ్లిసిటీ ఇచ్చారు. ఏమవసరం అది? వాళ్ళ పర్సనల్ నాగేశ్వర మానవుడు చేసుకున్నాడు, వెళ్ళిపోయింది అమ్మాయి, ఏమవుతుంది? ఏమవుతుంది? ఇప్పుడు ఏమన్నా భూమి తిరగబడిందా? ఏం జరుగుతాయి? అట్లాగే అంతే. కాబట్టి వ్యక్తిగతమైన విషయాల గురించి మీడియా కూడా కొంచెం అండర్ ప్లే చేసి చేయడం అవసరం. అట్లాగే వీళ్ళు కూడా ట్వీట్ ఉంది కదా అని చేస్తే ప్రజల ముందు ఆయన కూడా, ఆయన విలువ కూడా తగ్గిపోలేదా? అవును, ఇప్పుడు మంపటి రాంబాబు గారు అంటే పెద్ద ఆయన అని అందరూ కొంత గౌరవిస్తారు, కానీ మాట మాటకి పవన్ కళ్యాణ్ గారిని ఆ వ్యక్తిగతమైన బలహీనత అనటానికి వీల్లేదు. అదే ఆయన వ్యక్తిగత అంశం అయిపోయింది, ఏంది దాని గురించి ఇంత చర్చ? అప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కుటుంబాల్లో జరగలేదా విడాకులు పెళ్ళిళ్ళు? ఎన్ని జరగలేదు? అట్లాగే ఇది ఏంటంటే, చెప్పేవాడికి అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని ప్రతిపక్షాలను ఏదో విమర్శించాలని విమర్శిస్తున్నా తప్ప ఇటువంటి వాటిని పెద్దగా పట్టుకోవాల్సిన అవసరం లేదు అది. ఓకే సార్, మొన్నటి వరకు కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ మంత్రులు చూసుకుంటే చాలా సైలెంట్ అయిపోయారు. అంతకుముందు తీవ్రస్థాయిలో రోజా గారు, మన అంబటి రాంబాబు, ఈ కోడల నాని గారు వీళ్ళంతా కూడా విమర్శించేవాళ్ళు. మొన్నటి నుంచి చూసుకుంటే చాలా సైలెంట్ అయిపోయారు. ఏంటి సార్ కారణం? ఏంటి ఆయన చెప్పాడుగా సింహాల్లాగా ఇది ఒక వ్యూహం, మేము రెండు అడుగులు వెనక్కి వెళ్ళామంటే మూడు అడుగులు ముందుకు వచ్చేస్తామని. ఆ వ్యూహం రేపు ఎన్నికల్లో ఫలితాల్లో తెలుస్తుందండి. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ కూడా అట్లాగే వ్యూహాత్మకంగా వెళ్ళింది కదా, పెద్ద వ్యూహంతో వెళ్ళింది. ఆ వ్యూహం లాగానే ఇట్లాగే ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మూలనే వీళ్ళకి కూడా దెబ్బ తగిలింది. డైరెక్ట్గా చేసిన వాళ్ళకి ఇంకెంత దెబ్బ తగులుతుందండి? ఇప్పుడు నేను కరెంటు వైర్ పట్టుకుని నాకే షాక్ కొడితే నన్ను పట్టుకున్న వాళ్ళు మీరు పైపోయారంటే నేను బతుకుండే ఛాన్స్ ఉందా? అంతే కదా. అవును, కాబట్టి మూడో వ్యక్తికే అంత షాక్ కొడితే ఫస్ట్ పట్టుకునే ఆయనకి ఎంత ఉండాలి? కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాట్లాడండి. వాళ్ళకి అర్థమైపోయింది, ఇంతమందిని మార్పు చేస్తున్నారంటేనే పార్టీకి డౌట్ వచ్చేసింది కదండి. గతంలో ఫస్ట్ టైం వేసినా కూడా సింగిల్ వాళ్ళని అందరూ గెలుచుకొచ్చారు కదా, 151 మంది. 175 మంది గెలుస్తామన్నప్పుడు ఎక్కడ వాళ్ళని అక్కడ పెట్టి కూడా గెలుస్తారు. ఇక అట్టాగు మీ మీద ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు ఇంకొక పార్టీని గెలవనివ్వకూడదని. అదే ఎక్కడ వాళ్ళని అక్కడే పెట్టండి. ఏముందా ఇప్పుడు ఈ 151 మందితో పాటు ఇంకొక 24 మందిని ఇప్పుడు కొత్త వాళ్ళని కనుక పెట్టేశారు గతంలో పోటీ చేసిన వాళ్ళు గెలిచినట్టే, అంతే కదా. ఇంత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు కదా, అక్కడే తెలిసిపోతుంది వీళ్ళ వీక్నెస్, బలహీనత అనేది, ధైర్యం లేదు. ఓకే సార్, అంటే ఇన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు కదా, ఇది భయపడి అని ఎందుకు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఒక వ్యూహం పండుతున్నా? వ్యూహమేనంటున్నా, నేను కూడా అదే వ్యూహం అంటున్నా. వ్యూహంతోనే చేస్తున్నారు, గెలుపు వ్యూహంతో. కానీ ప్రభుత్వం మీదే వ్యతిరేకత వచ్చి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, ఇప్పుడు మొన్న ఇక్కడ బీఆర్ఎస్ ఉందండి, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక వ్యూహంతోనే వెళ్ళారు, ఈ పాత వాళ్ళని పెడదాం, మళ్ళీ కొత్త వాళ్ళని పెడితే ఏమి వస్తుందో, అతను వాళ్ళు ఎన్నికల్లో ఎదుర్కొంటారా లేదా అని. అదొక వ్యూహమే, అదేం ఫెయిల్యూర్ కాదు, అది వ్యూహమే.